Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another update. నువ్వేసి వదిలేసిన అడుగుల్ని వెంటాడిలా ఎక్కడున్నా దూరాలు తీరాలు. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది అండ్ స్టైలిష్గా ఉంది గైస్. సేమ్ ఇదే విధంగా మీ యొక్క ఫోటోస్ను పెట్టుకుని అండ్ మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని ఒక బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవద్దు గైస్. ఆల్మోస్ట్ వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్, ఇంకా మోర్ వీడియోస్ కోసం గైస్ ప్లీజ్ వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. ఇంకా మీకు ఏ డౌట్స్ వచ్చినా, ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. తప్పకుండా లేట్ అయినా రిప్లై చేసి మీకు కావాల్సిన వీడియోస్ అయితే క్రియేట్ చేస్తాను గైస్. ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా సాంగ్ పోస్ట్ చేసిన లింక్, డెమో లింక్ అనేది లింక్ ట్యాప్ ఇచ్చండి, టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తుంది, అక్కడ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి. ఇంకే డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి గైస్. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియో ఎడిటింగ్ అనే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని మనం క్రియేట్ చేసుకోవాలంటే ముందుగా మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే లింక్ ఉంటుంది, కైన్ మాస్టర్ ప్రోని లింక్ను క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి గైస్. వన్స్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ మీరు 9:16 రేషన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ పెట్టుకోండి. వన్స్ పెట్టుకున్నాక గైస్ ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ లెక్క వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఒక వైట్ ఇమేజ్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా అలానే సెలెక్ట్ చేసుకుని ఆల్మోస్ట్ ఒక 25 సెకండ్స్ లెంత్ను డ్రాగ్ చేసి అండ్ రైట్ క్లిక్ పెట్టుకోండి. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన లెంత్ అయినా మీరు పెట్టుకోవచ్చు గైస్, నో ప్రాబ్లం. ఓకేనా, సో ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి. సో ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అనే ఆప్షన్ వస్తుంది. అందులోకి వచ్చేసి గైస్ కింద మనకి ఇక్కడ చూడండి పెన్సిల్ ఐకన్స్ వస్తాయి. ఇందులో సెకండ్ సెలెక్ట్ చేసుకుని అండ్ కింద డాట్ ఉంటుంది, డాట్లో హై డాట్ను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కలర్ మీకు ఇష్టం వచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే పింక్ అని సెలెక్ట్ చేసి ఆల్మోస్ట్ ఆ పింక్ అనేది ఈ విధంగా నేను డ్రాక్ అయితే చేశాను గైస్. ఓకే, సో డ్రాక్ చేసి అండ్ ఆ యొక్క ఇమేజ్ని నేను ఈ లెవెల్లో నేనైతే డ్రాక్ అయితే చేశాను. ఓకే, సో చేసి అండ్ ఇదే ఇమేజ్ని వీడియోని ఎండ్ వరకు డ్రాక్ చేస్తున్నాను. ఓకే, సో ఇంకా మీరు జూమ్ కావాలంటే పెంచుకోవచ్చు. ఓకేనా, సో నో ప్రాబ్లం. ఈ విధంగా డ్రాక్ అయితే చేసుకొని అండ్ మన కరెక్ట్ సైజులలో నేనైతే ఈ విధంగా అయితే అప్లై అయితే చేసి అండ్ మనకు స్టార్టింగ్ లేయర్ మీద టచ్ చేయండి. మళ్ళీ హ్యాండ్ రైటింగ్లోకి వెళ్ళి ఇప్పుడు కలర్ వచ్చేసి మీరు ఏదైనా పెట్టుకోండి. ఓకే, సో నేనైతే గ్రీన్ అని పెడుతున్నాను గైస్, మీకు ఇష్టం వచ్చింది మీరైతే పెట్టుకోవచ్చు. ఓకే, సో నేనైతే గ్రీన్ అని పెట్టేసి అండ్ ఇదే ఇమేజ్ని మళ్ళీ ఇక్కడ జూమ్ చేసేసి అండ్ నేను ఇక్కడ కింద పెట్టేశాను. కింద పెట్టేసి ఆల్మోస్ట్ ఈ రెండు కలర్స్ ఇప్పుడైతే యాడ్ అయిపోయాయి. సో ఇప్పుడు ఈ లేయర్ను కూడా ఎండ్ వరకు డ్రాగ్ చేసి అండ్ రైట్ క్లిక్ లేయర్ మీద టచ్ చేయండి. ఇప్పుడు మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. సో గైస్ ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో అంటే మీరు ఎవరి ఫోటోనైతే యాడ్ ఇవ్వాలనుకుంటారో వాళ్ళ ఫోటోస్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఫస్ట్ థింగ్ నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి మాస్క్ ఫుల్గా ఎనేబుల్ చేసి అండ్ ఈ లెవెల్లో నేను డ్రాగ్ చేశాను. అదే ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని ఆ ఇమేజ్ని ఇలా జూమ్ పెంచేసి అండ్ కరెక్ట్ సైజులో నేను ఇక్కడ పెట్టేశాను. ఓకే, సో పెట్టేసి అండ్ కిందికి వస్తే గైస్ ఆల్ఫా ఒపాసిటీ అనే ఆప్షన్ ఉంటుంది, అందులోకి వచ్చేసి కొంచెం డౌన్ చేయండి. ఓకే, సో డౌన్ చేయండి మీ ఫోటోకు తగినంత మీరైతే డౌన్ చేసుకుని అండ్ ఇదే ఇమేజ్ని ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మీ ఫోటో లేరు మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. సో గైస్ మీ ఫోటో అంటే సింపుల్గా పిఎన్జీ లాగా ఉండాలి అన్నీ కూడా. ఓకే, సో మీ ఫోటోస్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం తెలియకపోతే హౌ టు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వీడియో లింక్ అని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను గైస్. ఓకే, సో మన ఫోటో బ్యాక్గ్రౌండ్ని ఎలా ఎరేజ్ చేయాలి వితిన్ సెకండ్స్లో, ఎటువంటి క్లారిటీ మిస్ అవ్వకుండా, సో ట్రై చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే, సో ఈ విధంగా నేనైతే డ్రాగ్ చేసి అండ్ ఇదే ఇమేజ్ని కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, సో ఎండ్ వరకు డ్రాగ్ చేసి అండ్ మన ఫోటో కూడా వచ్చేసినాయి. ఇప్పుడు లేరు మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. సో గైస్ మళ్ళీ దాంతో పాటే కలిపి ఒక లిరిక్స్ వీడియోని కూడా ఇస్తాను. ఓకే, సో ఈ లిరిక్స్ వీడియో లింక్ కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ డౌన్లోడ్ లింక్లో ఉంటుంది. ఓకే, సో నేను యూజ్ చేసే ప్రతి మెటీరియల్స్ లింక్స్ అన్నీ కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి గైస్. ఓకే, లిరిక్స్ చూడండి చాలా బాగున్నాయి. ఆ లిరిక్స్ టచ్ చేసి కిందికి వస్తే మనకు క్రోమాక్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ప్రాపర్గా అడ్జస్ట్ అయితే చేసుకోండి అండ్ ఒక 30-43 అండ్ లిరిక్స్ ఇంకా హైలైట్ కొంచెం జూమ్ చేసి అండ్ ఇక్కడ పెట్టుకోండి. ఓకే, సో ఆల్మోస్ట్ ఈ లిరిక్స్కున్న వాల్యూమ్ మేము మ్యూట్ చేసేస్తాం.
చేస్తున్నా. మళ్ళీ లేరు మీ అటు వచ్చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. సో దాంతోపాటే కలిపి ఒక పార్టికల్ వీడియో కూడా ఇస్తాను. ఈ పార్టికల్ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్లోనే ఉంటుంది. ఓకే, సో దాని మీద టచ్ చేయండి. ఆల్ మెటీరియల్స్ని మన వెబ్సైట్కి వెళ్తుంది, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మన వీడియోకి సంబంధించిన రెండు ఈమెయిల్ ఉంటాయి, ఆ ఈమెయిల్ కింద అన్ని డౌన్లోడ్ లింక్స్ ఇచ్చింటే అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, సో పార్టికల్ వీడియోని యాడ్ చేసి కిందకి వస్తే అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి కాంట్రాస్ట్ బేస్ని పెంచేయండి. సో పార్టికల్కి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేసేసే అండ్ ప్లే చేద్దాం. ఓకే, సో చూడొచ్చు మనకు లిరిక్స్ వచ్చాయి, యానిమేషన్స్ వచ్చాయి, టెంప్లెట్ వచ్చేసాయి. సో ఇంకేంటి, ఈ వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోవాలి. పైన షేర్ ఆప్షన్ వస్తుంది, దాని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ అవైలబుల్ ఉంది, సెలెక్ట్ చేసి కింద సేవ్ యాజ్ వీడియో ఆప్షన్ క్లిక్ చేయండి. ప్రాసెస్ కంప్లీట్ అయిపోతున్నాయి, మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్ వీడియో వస్తే లైక్ చేయండి, వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీరు ముందుకు వస్తాం. బాయ్ బాయ్.